madness. వెనుకడికొకడు గాలిని వీయొద్దు అన్నాడంట, నదిని ప్రవహించొద్దు అన్నాడంట, నిప్పుని మండొద్దు, ఆకాశమా రాలిపో, ఓ నేలా చీలిపో అన్నాడంట. అవన్నీ ఓ నవ్వు నవ్వి. అలా ఉండటం మా హక్కు, స్వేచ్ఛగా బ్రతకడం మనిషి హక్కు. మా హక్కును హరిస్తే ప్రళయం, మీ హక్కుల్ని హరిస్తే విప్లవం తప్పవన్నాయట. పట్టణమనే రోగికి ఆక్సిజన్ అందించే పచ్చబంగారం రై పల్లెటూరు. ఎప్పుడు పట్నం పట్నం అంటో. డబల్ ఎంఏ, పైగా గోల్డ్ మెడల్. నీలాంటి సిటీలో ఉంటే లక్షలు సంపాదించవచ్చు. నువ్వేమో ప్రజా హక్కు అంటూ ఈ పల్లెటూరు మనుషులను ఉద్ధరించేద్దాం అనుకుంటున్నావు. పల్లెటూరు మనుషులు ఏంట్రా, అక్కడికి నువ్వేదో పట్నంలో పుట్టి పోయినట్టు మాట్లాడుతున్నావు. మనిషి అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయినా మన వాళ్ళని మనం ఉద్ధరించకపోతే ఎవరో వచ్చి ఉద్ధరిస్తారా? నీ ఉద్ధరింపు సరేరా, బతకడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనిషికి మనిషి సాయం చేసుకోవాలి కానీ డబ్బులేమటుకురా. అంతెందుకురా, ఇన్ని నెలలు నా దగ్గర పనిచేసావు, నువ్వు ఎప్పుడైనా డబ్బులు అడిగావా? నేను ఇచ్చానా? అదే కదా నా బాధ కూడా. సరే పద, ఇంతకీ టీకి డబ్బులున్నాయా? వచ్చిండ్రా సమాజ సేవకుడు, పేపర్ ఈరా, ఇదిగో నువ్వు అడిగిన పేపర్స్. నువ్వు పచ్చ కాగితాలు ఇస్తే నీకు తెల్ల కాగితాలు ఇచ్చారు నాకు తెలుసులే, కానీ పక్కన పెట్టు, నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద. బాబా ఇట్రా అమ్మా. నీ వయసు ఎంతమ్మా? నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, చెప్పు. 11. స్కూల్కి తీసుకెళ్తా, చదువుకుంటావా? డాన్స్ కూడా చేయొచ్చా అక్కడ? ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు. వస్తావా? మరి భోజనం పెడతారా? అది కూడా పెడతారు. వెళ్దామా? మా తాతని అడిగేసి వస్తా. నీకు తాత ఉన్నాడా? సరేదా వెళ్దాం. రేయ్, వాళ్ళ నాన్న అప్పు చేసిండు, అమ్మాయిని తీసుకెళ్తున్నా, అప్పు నువ్వు తీరుస్తావా? నువ్వు అప్పిచ్చినప్పుడు నోటు రాయించావలేదో నాకు అనవసరం, అసలు అప్పిచ్చావలేదో నాకు అనవసరం. కానీ వాళ్ళ నాన్న అప్పు చేశాడని 11 ఏళ్ల పిల్లలతో గుడ్డు చాకిరీ చేయించడం, ఇన్ని రోజులు సర్టిఫికెట్ల కోసం ఎండి ఆఫీస్ చుట్టూ తిరిగావు చూసావా, ఇప్పుడు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త దమ్. బంగారు తల్లి. ఏంటి తాత, మీరు ఊరికి దూరంగా ఉంటున్నారు? జరిగిందంతా ఒక పీడకల్లలానే ఉండిపోయింది సారు. నా కొడుకు అలీ ఇటుకల బట్టీలో పనిచేసుకునేవాడు,
ఆ ఊరి పెద్ద నరసింహనాయుడు గారి కూతురు వల్లి అంటే అలీకి ఎంతో ఇష్టం. ఊరి బ్రిటిష్ సాక్షిగా వల్లి అలీ ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు సారు. వారి ప్రేమ పెళ్లికి దారితీసింది. అలీ మీద ఇష్టంతో వల్లి తన తల్లిదండ్రుల్ని ఆ ఊరిని వదిలేసి వచ్చేసింది. వివాహం చేసుకున్నారన్న పగతో మమ్మల్ని ఆ ఊరి నుంచే వెళ్ళేశారు సారు. ఊరికి దూరంగా ఒక పూరి గుడిసెలో మా బతుకులీలా గడుపుతూ ఉండేవాళ్ళం సారు. కొన్ని రోజులకు నా మనవరాలు అమ్రీన్ అవంతిక పుట్టింది సారు. అమ్రీన్కి కూడా తన తల్లిలాగే నాట్యం అంటే ఎంతో ఇష్టం సారు. పూల మొక్కలను పెంచుకుంటూ, ఆవుల్ని సాదుకుంటూ, ఆ ఇటుక బట్టీలో పనిచేసుకుంటూ మా జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయే సారు. కానీ ఒకరోజు 4 సంవత్సరాలు ఇంకా ఊరు వాళ్ళతో ఆయన వాళ్ళతో వైరం. అంత కాన్పడి మనం ఏం చేసామని అబ్బో మన కోసం ఇంకా వెతుకుతున్నా అంట. ప్రేమతో కాదు, నిన్ను ప్రేమించానని కనపడితే చంపేయడానికి. నీతో పాటు అయితే హాయిగా చచ్చిపోతా, మనం లేకపోతే నేను ఏమైపోతుందా అని కూతురని కూడా లెక్క చేయకుండా ఒకరోజు నరసింహనాయుడు నా కొడుకు అలీని, తన కూతురు వల్లీని నిర్దాక్షిణ్యంగా చంపేశారు సారు. జరిగిన అన్యాయం అర్థం చేసుకోలేని వయసు దాంది. అంతా అర్థమైనా ఏమీ చేయలేని పరిస్థితి నాది. అప్పుడప్పుడు రొట్టుముక్క తెచ్చిస్తే తాత తిను అంటే తినేవాణ్ణి నేను. ఆ బిడ్డకు సాయం చేయాల్సింది పోయి కష్టపెడుతున్నానే అని కుమిలిపోతున్నాను సారు. అవంతిక నా ద్వారా రామ్మ ఆరోగ్యం ఏం బాగుండటం లేదు. తాతకి నా గురించే బెంగంతా. నేనింకా పనిలోకి వెళ్ళనక్కర్లేదుగా, తాతకు నయమైపోతుందిగా. మరి తాత మందులకి డబ్బులు? ఆరోగ్యం మనందరి హక్కు, అలాగే తాతది కూడా. అవసరమైతే తాతని పట్టణం తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పిద్దాం. డబ్బులేం అవసరం లేదు. కేవలం ఆరోగ్యమే కాదు, సరైన చదువు కోరుకునే హక్కు నీకుంది. రైట్ టు ఎడ్యుకేషన్. ఈ వయసులో నీకు సరిపడా పౌష్టిక ఆహారం పొందే హక్కు నీకుంది. రైట్ టు ఫుడ్. నీకు నచ్చిన చోట నచ్చిన విధంగా బ్రతికే హక్కు నీకుంది. రైట్ టు లివ్. మరి ఈ హక్కులన్నీ నా దగ్గర లేవుగా. నీకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానం ముందు పెట్టే హక్కు నీకుంది. రైట్ టు లా. ఈ హక్కులను అడిగి సాధించుకునే హక్కు నీకుంది. రైట్ టు గెట్ యువర్ రైట్స్. ఒక జర్నలిస్ట్గా నీ గురించి, నీ హక్కుల గురించి ప్రపంచానికి చెప్పే హక్కు నాకుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంతేకాదు నీ హక్కులను నీ నుంచి ఎవ్వరు తీసుకెళ్లారు. పద వెళ్ళ. అమ్రీన్ అవంతికకు ఎంతో ఇష్టమైన కూచిపూడి నేర్పించడానికి ఆ ఊరిలోని శాస్త్రీయ నృత్య కళాకారుడు వసంత్ ముందుకొచ్చారు.
ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున చదువుకోవాలని తపిస్తున్న ఈ అమ్మాయిని మన పాఠశాలలో చేర్చుకోవడం మన అందరికీ గౌరవకారణం. ఊరి నుండి వెలివేయబడిన అమ్రిన్ను గుర్తించి మన పాఠశాలలో చేర్పించిన జైకు, అతని పత్రికా ప్రజాహక్కుకు నా యొక్క శుభాకాంక్షలు. కేవలం చెవులతో వింటే ఎదుటి వారి సమస్య మనకు తెలుస్తుందంతే, అదే మనసుతో వింటే వారి సమస్య మనకు అర్థమవుతుంది. సమస్యలు ఎవరికి లేవు, కానీ పరస్పరం సహకరించుకొని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇలాంటి సమస్యలు అరికట్టడానికి ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. కానీ కొందరు కులం, మతం, స్వార్థం, వర్గం అనే ముసుగులో ఈ హక్కుల్ని అందరికీ అందనివ్వడం లేదు. కేవలం తన తల్లిదండ్రులు వేరే మతానికి చెందినవారన్న కారణంతో ఓ 11 పాపని అనాథం చేశారు, తిండికి దూరం చేశారు, చదువుకు దూరం చేశారు, ఒక మనిషికి కావాల్సిన కనీస హక్కులకు దూరం చేశారు. అదే పరిస్థితుల్లో మీ అమ్మాయినో అబ్బాయినో ఊహించుకోగలరా? రామ్మా, ఊరికి దూరం చేశారు, హక్కులకు దూరం చేశారు, కానీ తనలో ఉన్న నాట్యం అనే కళను, తనలోని ప్రతిభను ఎవ్వరూ లాక్కోలేరు. ప్రతిభకు కుల మత భేదాలుండవు. అంబేద్కర్ గారు కళలు గన్న స్వరాజ్యం ఇంకెప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాదా? ఈరోజు తనిచ్చే నాట్య ప్రదర్శన చూసి మనలో ఉన్న ఈ స్వార్థ భావాల్ని, కులమత ముసుగులో ఉన్న భేదాభిప్రాయాల్ని దూరం చేయగలమని నమ్ముతున్నా. జై హింద్. హక్కు, 2 హక్కు, 3 ఆకలిని తీరుస్తుంది, 4 స్వతంత్రాన్ని తీసుకొస్తుంది, ఒక మనిషిని మనిషిగా బ్రతకనిస్తుంది. ఇలాంటి అమ్రీన్లో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి వారి హక్కులను దగ్గర చేయడానికి చిన్న ప్రయత్నం సరిపోదు, పోరాటం కావాలి. తన హక్కులు తాను పొందే విధంగా నేనొక్కడే చేసిన ప్రయత్నం సరిపోతుందని నేను అనుకోవడం లేదు. మనమందరం అమ్రీన్ అవంతిక లాంటి వారి హక్కులకు అండగా నిలబడితే అంబేద్కర్ గారు కన్న కళలు
నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. మనం మానవ హక్కులను రక్షిస్తే అవే హక్కులు మనల్ని రక్షిస్తాయి. అమ్రీన్ అవంతికలోని ప్రతిభను చూసి స్వచ్ఛంద సంస్థలు ఆమెకు అండగా నిలబడడానికి ముందుకొచ్చాయి. ఇక మిగిలింది మానవ హక్కులను కాలరాస్తున్న వారి వినాశనానికి నాంది. నా పేరు జై. ప్రజాహక్కు అనే దినపత్రికలో ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నా.